హలో ఎవరీవన్, నమస్తే. నేను శిరీష. వెల్కమ్ టు సిరి హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే కొర్ర బియ్యంతో దోశలు. ఇప్పుడు అందరూ ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు ఎక్కువగా తింటున్నారు కదా, ఇలా దోశలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం. ముందుగా ఒక కప్పు కర్రలు తీసుకున్నాను, అలాగే పావు కప్పు మినపప్పు, పావు టీ స్పూన్ మెంతులు వేసి 2-3 సార్లు బాగా కడిగి సరిపడా నీళ్లు పోసి 6 గంటలు నానివ్వండి. అదే పొట్టు మినపప్పు తీసుకుంటే విడివిడిగా నానపెట్టుకోండి. తర్వాత మరొక బౌల్లో 1/2 కప్ అటుకులను వేసుకుని ఒక అరగంట నానపెట్టుకోండి. గ్రైండ్ చేయడానికి అరగంట ముందు అటుకులని నానబెడితే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత చూస్తే ఇలా నానుతాయి. ఇలా నానిన కొర్రల్లో మినపప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే అటుకులను కూడా వేసేసి సరిపడా వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 5-6 అవర్స్ పులియబెట్టాలి. సమ్మర్ అయితే ఇంకా తొందరగానే పులుస్తుంది. 5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పిండి ఇలా పైకి ఉబ్బుతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ దోశల పిండి మాదిరి ఇలా ఉండాలి. తర్వాత స్టవ్పై పెనం పెట్టుకుని బాగా వేడెక్కనివ్వండి. హీట్ అయ్యాక పిండిని దోశల్లాగా వేసుకోండి. అంచుల వెంట ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని కాలనివ్వండి. ఇష్టమైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. కాలిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇందులో బియ్యం వేయకుండానే దోశల పిండి తయారు చేసి దోశలు వేసాం కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్స్కి ఇలా ట్రై చేయొచ్చు. ఇలాగే మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సిరి హోమ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.